ఆంధ్రప్రదేశ్ లో ఆశా కార్యకర్తలకు చెల్లిస్తున్న 10,000 వేతనం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో ఆశా కార్యకర్తలకు అదనంగా 5,000 చెల్లించాలని కరోనా కాలం పూర్తయ్యే వరకు వేతనం తగ్గించకుండా చెల్లించాలని పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి ఆశా కార్యకర్తలందరికీ టెస్టులు నిర్వహించాలన్నారు. ఇవ్వాలనే దాని కొరకు 28, 29, 30 తారీఖుల్లో సమ్మె పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ తరఫున. ఆ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లందరూ ఈ 3 రోజులు సమ్మెలో పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేయాలి. అట్లాగే కరోనా కాలంలో ఆశా వర్కర్లకు కరోనా సోకిన ఆశాలకు ఉచిత వైద్యం అందించాలి. కరోనాతో మరణించిన ఆశాలకు హెల్త్ ఇన్సూరెన్స్ 50 లక్షలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆశా కార్మికులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలనేది సిరిసిల్ల జిల్లా సిఐటియు జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ హక్కులను సాధించుకోవాలని కోరడం జరుగుతుంది. ఆశా కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా నెలకి 10,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మరి కరోనా కాలంలో పనిచేస్తున్నటువంటి ఆశాలకు నెలకి 5,000 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు సదుపాయం కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లతో మరి ఈ నెల సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మరి తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి 72 గంటల పాటు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారికి మరి సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా కార్మికులకు మరి గతంలోనే ముఖ్యమంత్రి గారు మరి జియో తీసుకొచ్చి మరి 7,500 రూపాయల వేతనం ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. మరి 1,500 నుంచి ఒక్కొక్కరికి 5,000 వరకు పారితోషకాలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి. మరి కరోనా కాలంలో వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఫ్రంట్ లైన్ నుండి పనిచేసినటువంటి ఆశా కార్మికులకు మరి ఇప్పటి వరకు కూడా ఇన్సెంటివ్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కరోనా మన రాష్ట్రంలో మరి కరోనా డ్యూటీలలో చాలామంది కూడా కరోనా వచ్చి ఆశాలు కూడా ఉన్నారు. వారందరూ కూడా మరి వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమస్యలపై జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అన్ని పిహెచ్ల పరిధిలోని ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని మన డిమాండ్లను పరిష్కరించే విధంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.